దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. దేవుడు మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అని మనము కీర్తనల గ్రంథము 74వ అధ్యాయములో 12వ వచనములో చూడగలం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. జకరియ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. అందుకే బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిలో సంతోషధ్వని చేయవలసి ఉన్నది. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. శత్రువులు దేవుడు రాజయున్న సంగతి వినినప్పుడు, ఆ చుట్టూ ఉండు అంత్యజలులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎందుకంటే ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. అన్యజనులు అల్లరి రేపువారుగా ఉన్నారు, వ్యర్థమైన దారిని తలంచువారుగా ఉన్నారు. అందుకే దేవుడు అన్యజనుల్ని గద్దించి ఉన్నాడు, దుష్టుల్ని నశింపచేసి ఉన్నాడు. వారి పేరు ఎప్పటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నాడు. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగినట్లుగా, అన్యజనుల వంశస్థులందరూ ఆయన సన్నిధిని నమస్కారము చేయనట్లుగా దేవుడు గొప్ప కార్యములు జరిగించేవాడు. దేవుడు తన భుజబలము చేత అన్యజనులు వెళ్లగొట్టి పితరుల్ని అనేక రీతిలుగా నాటి అన్యజనములను నిర్మూలన చేసి పితరులను వ్యాపింపచేశాడు. అన్యజనులు దేవుని స్వాస్థ్యములనుకు చొరబడి ఆయన పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. అయితే దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుని ఎరుగని అన్యజనుల మీదను, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను ఆయన ఉగ్రతను కుమ్మరించే దేవుడు. అన్యజనులు చేసేటువంటి పని ఏమిటంటే, వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతని మింగివేయుచున్నారు, వారి నివాసమును పాడు చేయుచున్నారు. అందుకే దేవుని ఉగ్రత ఆయనను ఎరుగుని అన్యజనుల మీద, ఆయన నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీద రగులుకుంటున్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. నిజమే, యెహోవా దినము వచ్చింది. అది దుర్దినముగా ఉన్నది. అన్యజనులందరూ శిక్ష పొందే దినము. యెరూషలేము మీదకు వచ్చు అన్యజనులందరినీ దేవుడు నశింపు చేయడానికి పూనుకున్నాడు. దేవుడు ఘనమైన మహారాజుగా ఉన్నాడు. అన్యజనుల్లో ఆయన నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. అందుకే దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయనకు రమ్యముగా కీర్తనలు పాడవలసి ఉన్నది. పురాతన కాలము మొదలుకొని దేవుడు మనకు రాజయ్యున్నాడు. దేశములో మహారక్షణ కలుగు చేసినవాడు ఆయనే. అందుకే పదితంతుల స్వరమండలముతోనూ గంభీరధ్వని గల సితారతోనూ ఆయనను ప్రచురించుట ఎంతో మంచిది. దేవుని సన్నిధికి ఆటంకము కలిగించే వారిపై, దేవుని మందిరానికి ఆటంకం కలిగించే వారిపై, దేవుని సేవకు ఆటంకం కలిగించే వారిపై, దేవుని పరిచర్యకు ఆటంకం కలిగించే వారిపై దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు అన్నది సత్యం. నిజమే, ఎవరు దేవుని పనిని పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తారని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దైవ సంబంధమైన విషయాలలో, విశ్వాస జీవితంలో అన్యులైనటువంటి అనేక బలహీనతలు నిన్ను నన్ను చుట్టుకొని ఒకవేళ అల్లరి రేపే పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుడు తన కృపచేత ఆయన రాజుగా ఉండుటను బట్టి, రాజుగా తనకు కలిగిన అధికారమును బట్టి ఆ అన్యజనులను అణచివేయగలిగిన సమర్థుడు, ఆ అన్యజనుల్ని నశింపచేయగల సమర్థుడు మన దేవాది దేవుడు. కనుక
ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరిచి నిరంతరము ఆయన మనకు రాజుగా ఉండనట్లుగా మహిమపరుద్దాం. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.